దేవుడంటాడండి బైబుల్లో, నిన్ను గూర్చిన ఆలోచన తలంపులను తినేస్తుందంటాడు. ఇటు మనం దూరం అయిపోయి మనకి కొమ్ములొచ్చి దేవుణ్ణి దూరం చేసుకొని మనం వదిలి వెళ్ళిపోతే, నా కుమారుడా నిన్ను గూర్చిన ఆలోచన నాకు పదే పదే గుర్తొస్తుందిరా, నాకిష్టమైన కుమారుడు అయ్యా నువ్వు, నా కడుపులో చాలా వేదనగా ఉందయ్యా, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, నీ ఆలోచన గురించి నా గుండె కొట్టుకుంటుందయ్యా. ఏమిటి నిజంగా దేవుడు అన్న మాట? అది ఏం సూచిస్తుంది, ఏం చెబుతుంది? మనుషులతో ఆయనకున్న అనుబంధం, లోకంలో సంబంధాలు 40, 50, 60 బంధాలు కలిగినందుకై తెగిపోతేనే భరించలేక బాధపడిపోతున్నామే. ఒక మనిషిని దూరం చేసుకుంటే బాధ, ఒక సంబంధం తెగిపోతే బాధ. అలాంటిది దేవునితో సంబంధం అసలు తెంచుకోగలవా? ఏమండి, భార్యాభర్తల సంబంధం తెంచితే తెగిపోతుందా అని అంటారు, తెగదండి. అలాగే దేవునితో సంబంధం తెంచుకుంటే తెగిపోద్దా? ఆయన గుండె నీకోసం కొట్టుకుంటుంది, ఆయన వేదన నీకోసమే, ఆయన వేదన, ఆయన ఆలోచన నీకోసమే. ఇంతగా దేవుడు భరించలేకపోతున్నాడు నీ వల్ల, నీ దూరాన్ని. ఎందుకు దూరాన్ని ఆయన భరించలేకపోతున్నాడు? నీతో ఆయన పెంచుకున్న అన్యోన్యత, నీతో ఆయన కలిగిన సహవాసం. అప్పటి వరకు ఇద్దరు ఒకే మంచం మీద పడుకున్న వాళ్ళు సడన్ గా మనిషి పక్కన లేకపోతే ఏమనుకుంటారు? ఆ మనిషి లేడు, నా మనిషి కనబడటం లేదు. ఎప్పుడు నేను 4వ ఫ్లోర్ నుంచి 3వ ఫ్లోర్ దిగుతున్నా, ఆ స్టూడియో నుంచి శబ్దాలు వస్తూనే ఉండేవాడు. ఎందుకంటే జాన్సన్ గారి పాటలు అర్ధరాత్రి అయినా, ఏమండి మొన్న నేను దిగుతున్నప్పుడు శబ్దాలు వినబడుతున్నాయి ప్రారంభంలో, అంటే ఆయన చనిపోయిన జస్ట్ 1-2 డేస్ తర్వాత. నాకు వెంటనే మనసంతా ఒకలాగైపోయింది. ఏంటంటే పిల్లలు దానికి సంబంధించి వీడియోస్ చేస్తున్నారు. పిల్లలు ఒక్కసారిగా అనిపించింది జాన్సన్ గారు లోనున్నారా అని. అంటే ఆ జ్ఞాపకాలు, ఆలోచనలు, ఆ పరిస్థితులు అందులోకి వెళ్ళగానే అవే జ్ఞాపకాలు మనకి. దేవుడు కూడా అంతేనండి, మనల్ని అపురూపముగా తల్లి గర్భంలో చేసుకొని కని రూపాన్నిచ్చి ప్రేమించి అల్లారుముద్దుగా తన అరచేతుల్లో చెక్కుకొని బయటకు తీసుకొచ్చి ప్రేమగా ప్రతిక్షణం చూస్తున్నప్పుడు నువ్వేవైనా అయిపోతాయని ఏమైపోతాడు?